సముద్రంలో నుంచి అది మన ఒడ్డుకి ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వచ్చి చనిపోవడం జరుగుతుందని నా నోటీస్ రావడం జరిగింది. ఆల్రెడీ నేను రేంజ్ లో ఉన్నటువంటి మూడు సెల్టర్ బెల్ట్ సెక్షన్స్ మూడు సెక్షన్స్ ఉన్నాయి, ఉజరుకొత్తూరు బారువా, ఉజరుకొత్తూరు బారువా కేవీపల్లి అంటే కరివన్పల్లి, ఈ మూడు సెక్షన్లు సెల్టర్ బెల్ట్ సెక్షన్లు. ఈ మూడు సెక్షన్ల సిబ్బందికి కూడా ఇలా జరుగుతుందని నిన్న ఆల్రెడీ పేపర్ క్లిప్పింగ్ కూడా రావడం జరిగింది. దీని మీద కింద స్థాయి సిబ్బందికి ఇన్వెస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆలివ్ రిడ్ లో ఆలివ్ రిడ్ టర్టిల్స్ సముద్రంలో నుంచి ఒడ్డుకొచ్చి వాటంతగా వావే చనిపోవడం ఇంతవరకు అయితే జరగలేదు. ఎలా జరుగుతుందంటే జరగడానికి కారణం ఏంటంటే మన ఫిషర్మెన్స్ ఈ చేపల వేటకి వెళ్లేటప్పుడు ఈ పెద్ద వలలోని ఈ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ తిక్కుపోవడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే సజీవంగా ఒడ్డుకు తీసుకొచ్చి డిపార్ట్మెంట్ కి అప్పచెప్పినట్లయితే మేము వాటి మీద యాక్షన్ తీసుకుంటాం, కానీ ఇంతవరకు ఫిషరీస్ నుండి కానీ ఇంకా ఇతరత్ర విలేజెస్ నుండి కొన్ని ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. అలా ఏ టైంలో చనిపోయిన వాటిని ఒడ్డు మీద పడేసి వెళ్ళిపోతుంటే కూడా మా నోటీస్ రాలేదు. కానీ దీని మీద మేము చాలా అప్రమత్తంగా ఉండడం జరిగింది. మన కాచిపూక రేంజ్ లో ఆ బారో సెక్షన్ లో 5 హ్యాచరీస్ పెట్టడం జరిగింది, అలాగే కేవీ పరంలో 3 హ్యాచరీస్ పెట్టడం జరిగింది, తర్వాత ఉజ్రపుత్తూరులో 2 హ్యాచరీస్ పెట్టడం జరిగింది. అది లొకేషన్ వైజ్ చెప్పాలంటే ఉజ్రపుత్తూరు అండ్ మన తోటూరు మెట్టూరు 2, తర్వాత కేవీ పరం సెక్షన్కి వచ్చేసరికి కబాస్కుద్ది, డొంకూరు, బట్వాన్పాల్. కన్నడం కంపల్సరీ చేస్తాయి. అది కన్నడం అంటే కాల్చడం, దానికి బరియలు చేస్తాం, అది క్రిమేషన్ చేయాలి. క్రిమేషన్ అంటే కాల్చడం, బరియలు అంటే పాతిపెట్టడం. ఇస్తే గొయ్యి తీసి వాటికి అలాంటి వేసి లేకుండా పొలిసి కంట్రోల్లో పెట్టడం కోసం మనం గొయ్యి తీసి ఇంతకు ముందు ఎలా లేకుండా బారో సెక్షన్కి వచ్చేసరికి బారోపేట, ఇసుకలపాలెం, తర్వాత కలిగింపట్నం, గెడ్డవూరు, ఇలాగ అక్కడ కూడా 5 హ్యాచరీస్ పెట్టడం జరిగింది. మొత్తం కలిపి మన కాసేపు రేంజ్లో 10 హ్యాచరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ జనవరి నెల నుండి సీజన్ స్టార్ట్ అయింది, ఎగ్స్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్స్ అవి ఆలివేట్ల టర్టిల్ ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇసుకలో గొయ్యి తీసి గుడ్లు పెట్టేసి కప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎగ్స్ ని మనం కలెక్ట్ చేసి హ్యాచరీలు కట్టి ఒక పొదిగించిన తర్వాత 45 టు 48 డేస్ పొదిగిన తర్వాత వాటిని మనం సముద్రంలోకి రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని రిలీజ్ చేస్తున్నాం కానీ అవి కూడా చిన్నపిల్లలకి మనం రిలీజ్ చేస్తున్నాం, తర్వాత ఆటికి కూడా శత్రు భయం ఎక్కువ నీటిలో. కానీ దాని రేషియో ఎలాగుందంటే 1000:1, ప్రతి 1000 టర్టిల్స్ హ్యాచ్లింగ్స్ కి ఒకటి బ్రతికే అవకాశం ఉందని సర్వేలో మనకు తెలిసింది. ఎక్కువ బ్రతికితే బ్రతకొచ్చు, కానీ ప్రతి 1000 మంది పిల్లల్లో ఒకటి మాత్రమే బ్రతుకుతుందండి. అంటే చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు అన్ని శత్రువులు నీటిలో వాడు, అది విషయం. తర్వాత ఈ చనిపోవడం అనేది ఇంతవరకు ఫిషర్మెన్ నుండి కానీ లేకపోతే లోకల్ పీపుల్ నుండి కానీ మాకు కంప్లైంట్ చేయట్లేవు. అలాంటివి జరగకుండా చర్యలు చేపడడం జరిగింది. కింద స్థాయి సిబ్బందికి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. నా నోటీస్ కింద ఇవ్వడం రాలేదు. ఇప్పుడు మీరు అందరూ ఇలా చెప్తాను కాబట్టి ఇక ముందు ఇలాంటి ప్రాబ్లం లేకుండా నేను జాగ్రత్త వహిస్తానని మీ అందరికీ తెలియజేయమంటున్నాను. తర్వాత ఇలాంటి విషయాలు ఏమైనా సరే మీ నోటీసులకు వచ్చినా సరే మాకు ఇన్ఫర్మ్ చేస్తే దాన్ని తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద నేను చెప్పబోయేది ఏంటంటే సముద్రంలో నుంచి అది మన ఒడ్డుకి ఆలివ్ రిడ్ల టర్టిల్స్ వచ్చి చనిపోవడం జరుగుతుందని నా నోటీస్ రావడం జరిగింది. ఆల్రెడీ నేను రేంజ్ లో ఉన్నటువంటి 3 సెల్టర్ బెల్ట్ సెక్షన్స్ 3 సెక్షన్స్ ఉన్నాయి, ఉజ్రపుత్తూరు బారువా కేవీపల్లి అంటే కరివన్పల్లి. ఈ మూడు సెక్షన్లు సెల్టర్ బెల్ట్ సెక్షన్లు. ఈ మూడు సెక్షన్ల సిబ్బందికి కూడా ఇలా జరుగుతుందని నిన్న ఆల్రెడీ పేపర్ క్లిప్పింగ్ కూడా రావడం జరిగింది. దీని మీద కింద స్థాయి సిబ్బందికి ఇన్వెస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆలివ్ రిడ్లో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ సముద్రంలో నుంచి ఒడ్డుకొచ్చి వాటంతగా వావే చనిపోవడం ఇంతవరకు అయితే జరగలేదు. ఎలా జరుగుతుంది అంటే జరగడానికి కారణం ఏంటంటే మన ఫిషర్మెన్స్
చేపల వేటకి వెళ్లేటప్పుడు ఈ పెద్ద వలల్లోనే ఈ ఆలివ్ రీడ్లే టర్టిల్స్ తిరిగిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే సజీవంగా ఒడ్డుకు తీసుకొచ్చి డిపార్ట్మెంట్ కి అప్పచెప్పినట్లయితే మేము వాటి మీద యాత్ర తీసుకుంటాం. కానీ ఇంతవరకు ఫిషరీస్ నుండి గానీ ఇంకా ఇతరత్ర విలేజెస్ నుండి కూడా ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. వాళ్ళు ఏ టైంలో ఆ చనిపోయిన వాటిని ఒడ్డు మీద పడేసి వెళ్ళిపోతుంటనేది కూడా మా నోటీస్ రాలేదు. కానీ దీని మీద మేము చాలా అప్రమత్తంగా ఉండడం జరిగింది. మన కాశీపుక్ రేంజ్ లో ఆ బౌరవా సెక్షన్ లో 5 హ్యాచరీస్ పెట్టడం జరిగింది. అలాగే కేవీ పాలెంలో 3 హ్యాచరీస్ పెట్టడం జరిగింది. తర్వాత వజ్రపుత్తూరులో 2 హ్యాచరీస్ పెట్టడం జరిగింది. అది లొకేషన్ వైజ్ చెప్పాలంటే వజ్రపుత్తూరు అండ్ మన తోటూరు మెట్టూరు 2. తర్వాత కేవీపల్లెం సెక్షన్కి వచ్చేసరికి కపాస్కుద్ది, డొంకూరు, బట్టివాళ్ళపాలెం. కన్నడం కంపల్సరీ చేస్తాం. అది కన్నడం అంటే కాల్చు, దానికి బరియలు చేస్తాం. అది క్రిమేషన్ చేయాలి. క్రిమేషన్ అంటే కాల్చు, బరియలు అంటే పాత్ర. ఇసుక గొయ్యి తీసి వాటికి అలాంటి రేట్ లేకుండా పొల్యూషన్ కంట్రోల్లో పెట్టడం కోసం మనం గొయ్యి తీసి ఇంతకు ముందు ఎలాడు లేకుండా బౌరవ సెక్షన్కి వచ్చేసరికి బౌరవపేట, ఇసుకలపాలెం, తర్వాత కలిగిపట్నం.